ఫిర్యాదు వస్తే త్రిబుల్ వన్ జీవో పరిధిలోకి ఎంటర్ అవుతాం ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే మంత్రుల కూల్ చేస్తాం పల్లా మల్లారెడ్డి ఓవైసీ కాలేజీలపైన ఎంక్వైరీ చేస్తున్నాం ఆక్రమణలు అని తేలితే అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక కూలుస్తాం సో ఒకవేళ ఇప్పుడు ఫాతిమా కాలేజీ గురించి చర్చ నడుస్తున్నది అది ఆక్రమించురు చెరువు ఎఫ్టీఎల్లో ఉంది అని అంటున్నారు అది వంద శాతం ఉన్నది మల్లారెడ్డి కాలేజీలు టోటల్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పల్లా రాజేశ్వరరెడ్డి రెడ్డి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఇట్లా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నారు కాబట్టి అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంది కాబట్టి పిల్లలు చదువుకుంటారు కాబట్టి అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ముందుగానే చెప్పి కూలుస్తామని అంటున్నారు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్ల పైన త్వరలోనే కేసులు మళ్ళా త్వరలో కేసులు పెట్టడానికి ఏంటండి కేసులు పెట్టడానికి ఇప్పుడు అమీన్పూర్లో ఒక ఇరిగేషన్ ఆఫీసర్ ఉండడానికి పేరు రామస్వామి అట డిఇ డివిజనల్ ఇరిగేషన్ ఆఫీసర్ ఆ ఏరియాకంతా ఆయనే పటాన్ అమీన్పూరు లేకపోతే జిన్నారము ఈ ఏరియాలకు మొత్తం ఆయనే అనమాట ఆయన ఇచ్చిన పర్మిషన్స్ ఎంత భయంకరంగా ఉన్నాయంటే మొత్తం వాటర్ బాడీలనే మలుపులు తిప్పిండి ఆయన మరి ఇట్లాంటి ఆఫీసర్ల మీద కేసులు పెట్టడానికి ఇంకెంత సమయం పడుతుంది అసలు మీరు కనీసం వాటి జోలికే పోతలేరు కదా హైడ్రాకు ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ సీఎం ఫ్రీడమ్ ఇచ్చారు ఇకపైన జంగిల్ రాజ్యం నడవదు చెరువులను కాపాడడమే లక్ష్యం వెలుగు ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగనాథ్ గారికి మేము ఇంతవరకు వెళ్ళిన ప్రాంతాలకైతే ఒక్క ఒక్క బుల్డోజర్ రాలే అమీన్పూర్లో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని కబ్జాలు అమీన్పూర్లో జరిగినాయి ఇంతవరకు ఒక్క బుల్డోజర్ అక్కడికి పోలే ఏమీ లేదు మొత్తం గూడెం మహిపాల్ రెడ్డి చేసిన అరాచకాలు అన్ని అక్కడ మేము నిన్న నిన్న ఈ ఆర్సీపురం రామచంద్రాపురం దాటగానే పటాన్చెరు టౌన్లోనే ఆనుకొని ఇన్కార్ అనే ఒక కంపెనీ పెద్ద వెంచర్ వేసింది చాకి చెరువు అని ఒకటి ఉన్నది నూట ఆరు ఎకరాల చెరువు అది ఆ చెరువుకు ఆనుకొని టీఎస్ఐఐసి భూమిలో గవర్నమెంట్ భూమిలో ఇప్పటికీ ఈ క్షణానికి ధరణిలో కొట్టినా కూడా అది ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అనే చూపిస్తున్నది అది టీఎస్ఐఐసి కంపెనీలు పెట్టుకోవడానికి కంపెనీలకు ఇచ్చింది అంటే నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఎప్పుడో నైన్టీన్ సెవెంటీస్లో ఆనాటి ఏపీఐఏసి వోల్టాస్ అనే ఒక కంపెనీకి దాదాపు నూట యాభై ఎకరాలేమో కేటాయించింది ఆ తర్వాత అటు ఇటుగా అందులో ఉన్న ఒక ముప్పై నాలుగు ఎకరాల భూమి గోద్రేజ్ అనే కంపెనీకి ఇచ్చారు అంటే ఆ భూమి అంతా కూడా కంపెనీల కోసం కేటాయించింది రైతుల దగ్గర నుంచి సేకరించిన భూమి గతంలో అట్లాంటి భూమిలో వాడు గోద్రేజ్ వాడు ఏం చేసిండు ఇప్పుడు ఈ ఇన్కార్ అనే సంస్థకి అప్పజెప్పిండు వీళ్ళు దర్జాగా అందులో రియల్ ఎస్టేట్ టవర్లు కట్టేసి ఇరవై మూడు ఫ్లోర్లు వేసి గవర్నమెంట్ భూమి రెండోది అక్కడ ఒక చెరువు ఉన్నది చాకి చెరువు అని ఆ చెరువును కూడా కబ్జా చేసి నాలాన్ని కూడా డైవర్ట్ చేసేసిండు ఎవడిచ్చిండి పర్మిషన్స్ అడగనుకుంటే ఏంటంటే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన బామ్మార్ది వస్తారెడ్డికి వాళ్ళే ఇదంతా కట్టిచ్చేది చూసేదని మరి ఇప్పుడు వాళ్ళ మీద ఏం చర్యలు అట్లాంటి వాడి దగ్గరికి జేసీబీలు బుల్డోజర్లు వస్తలేవే అవేమి జనాలు ఉంటున్నాయి కూడా ఇంకా ఆక్యుపెన్సీ కూడా లేదు ఇంకక్కడ మేము వాసవి గురించి మాట్లాడినాం వాసవి అర్బన్ కానీ వాసవి ఈ సరోవర్ కానీ ఇంకా చాలా ఉన్నాయి వాసవికి సంబంధించింది మహబూబ్ నగర్లో కూడా ఉన్నాయి వాళ్ళు ఇన్క్రెడిబుల్ అని వాళ్ళు పెద్ద దందా చేస్తున్నారు అక్కడ వాళ్ళ పేరే వినిపిస్తుంది అక్కడ కూడా ఎంఆర్ఓ వచ్చి ఈ భూములు కొన కొనడానికి అమ్మడానికి వీల్లేదని చెప్పిన తర్వాత దాన్ని వీళ్ళు పడేసి దాని దాయి చేస్తున్నారు మేము మూసాపేట చెరువు దగ్గరికి వెళ్ళినాం ఏది ఇంతవరకు చర్యలు లేవే గతంలో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ ఇదే బాచుపల్లి విజ్ఞానజ్యోతి కాలేజ్ పక్కన ఉన్న ల్యాండ్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత రీసర్వే చేసి అధికారులని మొత్తం మేనేజ్ చేసి కోఆర్డినేషన్ పాయింట్స్ని మార్చి చెరువునే మార్చేసారు ఆరు ఎకరాలు చెరువు ఏడు ఎకరాలు చేసేరాట ఇప్పుడు ఎంత ఘోరం ఇది ఏడుగురు అధికారులు సంతకాలు పెట్టిరన్లా ఒక్కొక్క అధికారి సంగతి మరి ఇప్పుడు రంగనాథ్ గారు గెలిచాలి మేము ముందు పెడతాం త్వరలో అండ్ ఈ గ్రూప్ వెనకాల ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడట ఆయన ఢిల్లీలో ఉంటాడట ఆయన రాజకీయ ఆయన తిప్తున్నాడు చక్రం అంతా ఈ వాసవి వెనకాల మరి ఇట్లాంటి ఇట్లాంటి వాటి మీద మీరు ఎందుకు ఫోకస్ చేయట్లే మేము పదే పదే అడుగుతున్నాం కదా మేము తెలుసుకుంది ఏంటంటే ఇట్లాంటి దాంట్లో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పార్ట్నర్స్గా ఉన్నారట ఏ మీరు వీటిని వీటిని తేలుస్తారా మేము మంత్రులది కూస్తాం వాళ్ళది కూలుస్తాం ఎవరిదైనా వదిలిపెట్టమంటే ఎప్పుడు ఎప్పుడు చేస్తారు మీరు ఒక్క ఒక్క టవర్నైనా కూల్చిరా మీరు సో దయచేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం ఖమాన్ రంగనాథ్ గారు అని అంటున్నాం మీరు చేస్తున్న పని చాలా గొప్పదని చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ హైడ్రా క్లోజ్ అవ్వడానికి వీల్లేదని చెప్తున్నాం పొరపాటున కూడా ఎవరన్నా దీని మీద తప్పుడుగా మాట్లాడితే లేదు లేదు ఇది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందనే చెప్తున్నాం అండ్ ఇంకొకటి తక్షణమే రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉండి ఇదంతా చేస్తున్నారని మేము నమ్ముతూ ఇమీడియట్గా అసెంబ్లీలో ఒక చట్టం తీసుకురండి హైడ్రా మీద అసెంబ్లీని సమావేశపరచండి రాష్ట్రం మొత్తానికి విస్తరించండి రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువులని పరిరక్షించే దాంట్లో భాగంగా హైడ్రాని ఇంకా బలోపేతం చేయండి స్టాఫ్ని ఏర్పాటు చేయండి దానికి బడ్జెట్ అలొకేట్ చేయండి చెరువులను కాపాడండి మాకు అనుమానం ఎక్కడంటే మీరు ఏ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ చెరువులను కబ్జా చేసి కడుతున్నదో ఆ కంపెనీలు ఈ క్షణానికి కూడా కన్స్ట్రక్షన్స్ నడుస్తూనే ఉన్నాయి అక్కడ మరి వాటి మీద ఎందుకు మీ ఫోకస్ లేదు